హలో, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఇది రిలయన్స్ ట్రెండ్స్ అండి. మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఇలా ఉంటుంది హోటల్. ఇక్కడికి వెళ్తే రేగుర్తి వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఎస్ఆర్ఆర్ కాలేజ్ వస్తుంది. ఎస్ఆర్ఆర్ కాలేజ్ దాటినాక ఒక 2 మినిట్స్కే మనకి ఇక్కడే ఉంటుంది రిలయన్స్ ట్రెండ్స్. ఈజీగా కనిపిస్తుంది. చెప్పులు, బట్టలు, ఇంకా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఇది పార్కింగ్ ఏరియా అండి. చాలా స్పేసియస్ ఉంటుంది. ఇన్ ఉంటుంది, అవుట్ రెండు గేట్లు ఉంటుంది. ఇన్ గేట్ ఒకటి, అవుట్ గేట్ ఒకటి. ఇప్పుడు ఫుడ్ది కూడా పెట్టారు. స్టార్టింగ్లో లేదండి ఫుడ్ జోను. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఫుడ్ జోన్ ఉంది. ఇదేమో కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఫిష్ మసాజ్ ఉంటుంది, బాడీ మసాజ్ది కూడా పెట్టారు. ఇవి లిఫ్ట్లు అండి, రెండు లిఫ్ట్లు ఉంటాయి. ఇంట్లో నాకు నచ్చింది ఏంటంటే లిఫ్ట్ అనేది చాలా స్పేసియస్ ఉంటుంది అండి. చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. మా బాబుకి లిఫ్ట్ చాలా ఇష్టం. వాడికి ఇలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూసారా. మెట్లు ఉంటాయి మనకి, లిఫ్ట్ ఉంటుంది, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయి. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. డిజిటల్వి సంబంధించినవి ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో, ఎలక్ట్రానిక్స్ అవి ఇవి. ఇలాంటివి కూడా ఉంది, మెట్లు కాకుండా ఇలా స్లోప్ టైప్లో ఉంది. మేబీ వాళ్ళకి సామాన్ తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అని కావచ్చు. ఇప్పుడు దీని మీద ఆడుతుండు మన శ్రీహాన్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇన్నర్ వేర్కి ఒకటి పెద్దది ఉంది, జీవమే అని ఉంది షాప్ నేమ్. నెక్స్ట్ ట్రెండ్స్ బట్టలు ఉంటాయండి. కొంచెం ముందుకెళ్తే చెప్పులు ఉంటాయి, అలాగే హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా ఉంటుంది. స్టెప్స్ వాడుకోవచ్చు, ఆ స్లోప్ లాగుంది వాడుకోవచ్చు, లిఫ్ట్ వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుంది. ఇటు పక్కన హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయండి. ఇది మళ్ళీ లిఫ్ట్ ఏరియా. దీని మీద ఆడుతూనే ఉన్నాడు అప్పటి నుంచి నాన్ స్టాప్. ఇంకా వీడియో దిగమంటుండు. ఇంతే ఇంకా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇంతే. కిందికి వెళ్తే చూడండి ఇక మళ్ళీ ఇక్కడ చాక్లెట్ది ఉన్న ఇటు సైడ్ అని చెప్పాను కదా, ఫిష్లది అది ఉంటుంది అంతే. ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోదాం. ఇంకా ఏది రిలాక్స్ చైర్ ఉంది, దీంతో మసాజ్ వల్ల ఏమేమి యూజ్ చేస్తున్నాయి, అలాగే ఫిష్ మసాజ్ వల్ల ఏమేమి యూజ్ చేస్తున్నాయి అక్కడ రాస్తున్నారు. 10 మినిట్స్కి 100 రూపీస్ అంట. ఏదైనా కూడా టైంను బట్టి రేట్ ఉంది. మళ్ళీ ఇంకా 1 అవర్ కూడా చేయించుకోవచ్చు అంట. అప్పుడు మనకి ప్రైస్ పెరుగుతుంది. ఫిష్లే దాంట్లో ఫిష్లు అయిపోయాయంట, మళ్ళీ తెప్పిస్తారంట. ఇది చాక్లెట్ది, అక్కడే ఫిష్లే దాని ముందే ఉంటుందండి. స్టార్టింగ్లో చాలా బాగుండే చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉండే, ఇప్పుడు తీసేశారు. కస్టమర్స్ కొంచెం తగ్గిపోయారు వీళ్ళకి. ఇంకేమన్నా షాప్స్ పెడితే మేబీ కస్టమర్స్ పెరగొచ్చేమో. ఇవన్నీ చాక్లెట్సే. డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. లాలీపాప్స్ ఉంటాయి, కానీ కౌంటర్లో ఎవరు లేరు ఇవ్వడానికి. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, టేక్ కేర్.